తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా దమరగిద్దా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద పంచాయతీ సెక్రటరీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి నరసిమ్హలు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానం తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేసిందని, అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 2026 జీవోలో పంచాయతీ కార్మికులు పాఠశాలలో మరుగుదొడ్లు కడగాలని, పరిశుద్ధ పనులు నిర్వహించాలని ఈ జీవోలో పేర్కొందని, ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు శివానంద్, వెంకటప్పా, మహాదేవ్, రాకేష్, రవి, తమ్మపా, బాలపా, लिंगपा, PDSU జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్, एल्लापा उपाध्यक्षुड़ महेश, कोशाधिकारी गौस कार्मिकुलु तदितरुलु పాల్గొన్నారు। గ్రామ పంచాయతీ వర్కర్స్ సంబంధించి జీతాలు 8500 ప్రకారంగా జీతాలు ఇచ్చిండ్రు। ఇప్పటికి ప్రభుత్వం మళ్ళా ఒక్కరి జీవోను కూడా తీసుకొచ్చింది। 2026 జీవో ప్రకారం కార్మికులంతా కూడా తమ పని చేస్తున్న పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలో కాకుండా పాఠశాలలో మరుగుదొడ్లు కడగాలనే జీవోను పేర్కొనడం జరిగింది। అట్లా మరుగుదొడ్లు విషయాన్ని చాలా చులకనగా ఉన్నటువంటి పని, ఆ పని మొత్తం కూడా వర్కర్స్కు బాధగా మారుతూ ఉన్నది। గ్రామ పంచాయతీ లోపల పంచాయతీ సెక్రటరీ కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, ఏ పని చెప్పినా ఆ పనిలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు। అటువంటి కార్మికులకు మళ్ళీ పని భారంగా ఒక పని పెట్టడం అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి। అందులో భాగంగానే ఈ జీవో తెచ్చినటువంటి జీవో 2026 ఏదైతే ఉందో ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున జీవోని ఎంటర్ తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం। అదేవిధంగా ఈరోజు పని ఒత్తిడి మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఒకే పనిని అండర్ వర్కర్స్ కలిసి చేయాలనేది కూడా తీసుకొచ్చింది। ఈ మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది।